హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఏఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడే మనకి ఏపీలో కొన్ని జిల్లాలకు సంబంధించి కరోనా కేసుల వివరాలు రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. సో ముందుగా మనం చిత్తూరు, అదేవిధంగా తిరుపతి రెండు జిల్లాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే 4 కరోనా కేసులు రావడం జరిగిందనమాట. సో చిత్తూరు, ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్లయితే 4 కరోనా కేసులు అయితే వచ్చినాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాలో 2 కేసులు చొప్పున అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లా అనమాట. కాకినాడ జిల్లాలో 3 కోవిడ్ రావడం అయితే జరిగింది. సో 75 మందికి శాంపిల్స్ అయితే పరీక్షించారు, అందులో 3 అయితే రావడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే నరసరావుపేట అనమాట. ఈ జిల్లాలో 0 కేసులు అయితే నమోదైనాయి అనమాట. కరోనా కేసులు అయితే ఏమీ నమోదైతే కాలేదు. సో ఆదివారం ఈ విధంగా అయితే టెస్టులు చేశారు, కానీ కేసులు రాలేదన్నమాట ఇక్కడ. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏలూరు, పశ్చిమ గోదావరి ఈ రెండు జిల్లాలు చూసుకోవచ్చు. ఈ రెండు జిల్లాల్లో 3 కరోనా కేసులు రావడం అయితే జరిగింది. ఏలూరు జిల్లాలో 3 కరోనా పాజిటివ్ కేసులు అయితే వచ్చినాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 1 కేసు కూడా నమోదైతే కాలేదు. రెండు జిల్లాల్లో ఆదివారం 131 శాంపిల్స్ని అయితే పరీక్షించడం జరిగిందనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనం ఈరోజు ఈ 10 జిల్లాలకు సంబంధించి కరోనా అప్డేట్ అయితే ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.